Good morning, students. Now, further, we are going to continue with the remaining pros of the fringe benefits of the failure and the importance of imagination by J.K. Rowling. Okay, the fringe benefits of failure and importance of imagination. In the Gundu Manapal paragraph, where we have completed that parents of Uddana Kani, J.K. Rowling interest in the day. మోడర్న్ లాంగ్వేజ్ లోకి తీసుకుంటుంది వాళ్ళ పేరెంట్స్ ఎందుకు వద్దంటున్నారు తనని ఎందుకంటే బికాస్ ఒకవేళ తన వల్ల షీఈస్ నాట్ గెటింగ్ బెనిఫిట్స్ మీన్స్ షీఈస్ నాట్ అ సక్సెస్ఫుల్ పర్సన్ దెన్ దెన్ షీ హ్యావ్ టు ఫేస్ లాట్ అండ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ బట్ వాట్ హ్యాపెన్ షీ టేక్స్ ది మోడర్న్ లాంగ్వేజ్ షీ టుక్ ఎడ్యుకేషన్ ఇన్ ది మోడర్న్ లాంగ్వేజ్ షీ టుక్ ది అడ్మిషన్ ఇన్ ది మోడర్న్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లిటరేచర్ అండ్ దెన్ షీ హ్యాస్ కంప్లీటెడ్ బట్ వెన్ దేర్ పేరెంట్స్ కమ్ టు నో అట్ ద డే ఆఫ్ ది గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేషన్ రోజు అంటే వాళ్ళ డిగ్రీ అయిపోయే రోజు తప్ప వాళ్ళ పేరెంట్స్కి తెలియలేదు దట్ షీ హ్యాస్ టుక్ ది మోడర్న్ లాంగ్వేజ్ అండ్ ఓకే నా దాని తర్వాత వై దేర్ పేరెంట్స్ వాస్ ఇన్ ద ఫియర్ ఎందుకు భయపడ్డారు బికాస్ నౌ షీ వాస్ టేకింగ్ ది లాంగ్వేజ్ మీన్స్ దా మోడర్న్ లాంగ్వేజ్ తీసుకోవడం వల్ల తనకు ఏం బెనిఫిట్ ఉంది అంటే ఇప్పుడు మన దగ్గర బిఏ చేసుకుంటే ఏం జరుగుతుంది అని ఇట్లా అంటారు కదా సో అలాంటి ఒక ఇంటెన్షన్ అనమాట కానీ తను అది తన ఇష్టంతో తీసుకుంది బట్ వాళ్ళ పేరెంట్స్ ఫియర్ కూడా తప్పని కాదు వై బికాస్ దే ఫియర్ దాట్ ఒకవేళ ఇది సక్సెస్ఫుల్ అవ్వకపోతే షీ హ్యావ్ టు ఫేస్ అ లాస్ మీన్స్ కెరియర్లో ప్రాబ్లం వస్తుంది ఆ ప్రాబ్లంలో పోవాలిటీ వస్తుంది అని అన్ఎంప్లాయ్మెంట్ పోవాలిటీ తను లైఫ్లో సెటిల్ అవ్వలేకపోతుంది ఎందుకంటే దే పేరెంట్స్ వాళ్ళు ఆల్సో ఫ్రమ్ ది పువర్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా దేవేర్ ఫ్రమ్ ది పువర్ బ్యాక్గ్రౌండ్ సో దేవేర్ ఆల్సో హ్యావింగ్ ద ఫియర్ దాట్ ఒకవేళ ఇది సక్సెస్ఫుల్ అవ్వకపోతే షీ హ్యాస్ టు ఫేస్ సో మచ్ పువర్ అంటే కండిషన్ ఎలాంటి ఒక ఎకనామికల్ కండిషన్ ఉంటుందంటే ఆ పొవారిటీ వల్ల ఒక పేదరికం వల్ల వాళ్ళకి ఎన్ని రకాలైన కష్టాలు వస్తాయి వాళ్ళు అనుభవించారు కాబట్టి తను అనుభవించకూడదు అని ఒక ఇంటెన్షన్తో వాళ్ళు వద్దన్నారు బట్ తను తీసుకుంది ఫర్దర్గా ఇక్కడ తను ఏమంటుందంటే ఆథర్ జే.కే. రౌలింగ్ సేస్ హర్ గ్రేటెస్ట్ ఫియర్ వాస్ నాట్ క్వాలిటీ బట్ ఫెయిలియర్ తను ఎందుకు తీసుకున్నది మోడర్న్ లాంగ్వేజ్ ఎందుకంటే తను పేదరికంలో ఉండిపోతుంది అనేది తన భయం కాదు కానీ ఎందుకు తను తీసుకున్నదంటే తను పొవారిటీలో పువర్గా ఉండిపోతుందని కాకుండా ఫెయిల్ అయిపోతుందేమో లైఫ్లో తను అనుకున్నది సాధించలేకపోయి ఫెయిల్ అయిపోతుందేమో లైఫ్లో అన్న ఫియర్కి తను మోడర్న్ లాంగ్వేజ్ తీసుకుంది కానీ వాట్ హ్యాపెన్ వరల్డ్ ఇస్ ద మోస్ట్ ఈగర్ టు గివ్ యూ అ సెట్ ఆఫ్ క్రైటీరియా వెన్ యూ ఫెయిల్ ఇక్కడ మనం ఏమనుకుంటాం మనం ఉన్న పొజిషన్లో ఫెయిల్ అవుతున్నామా మనం ఎవరైనా హెల్ప్ చేస్తున్నారా అనేది అడగదు మనం మీన్స్ నో వన్ విల్ హెల్ప్ యూ అండ్ నో వన్ విల్ కమ్ ఇప్పుడు మీరు బాధలో ఉన్నారు తిన్నారా తినలేరా అని ఎవరు వచ్చి మిమ్మల్ని హెల్ప్ చేయరు మిమ్మల్ని అడగరు కానీ జనాలు మనం ఫెయిల్ అయిన రోజు మనము ఏదో ఒక డిసిషన్ తీసుకొని ఎప్పుడైతే మనం ఫెయిల్ అయిపోతామో అండ్ దాట్ పర్టిక్యులర్ డే ఈ వరల్డ్లో మన చుట్టుపక్కల ఉన్న జనాలు సరే కంపల్సరీగా వచ్చి మనం ఒక క్రైటీరియా అంటే మనకు చెప్తారనమాట మీకు చెప్పాము ఇలా చేయకు అని వినలేదు అనే ఒకంటే మనం ఫెయిల్ అయినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆ వరల్డ్ వచ్చి మనల్ని క్రిటిసైజ్ చేస్తుంది దట్ యు ఆర్ ద బిగ్గెస్ట్ ఫెయిలియర్ ఎందుకంటే వారు చెప్పినప్పుడు వినలేదు 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 అని ఒక క్వశ్చన్ మీకు అంటే ఒక పాయింట్ మీకు అనేసి వెళ్ళిపోతుంది ఎందుకంటే సి నో వన్ విల్ హెల్ప్ యూ బట్ జనరల్లీ పీపుల్ విల్ కమ్ అట్ ద టైమ్ వెన్ యూ ఆర్ ఫెయిల్డ్ బికాస్ ఆ ఫెయిలియర్ అయినప్పుడు ద పీపుల్ విల్ కమ్ అండ్ దే విల్ పాయింట్ అవుట్ ఎస్ ఐ టోల్డ్ యూ దట్ నీకు చెప్పాను ఇది చేయొద్దు అని విల్ ఫెయిల్ సో నువ్వు ఫెయిల్ అయిపోయావు సో ఇలాంటి సిచ్యువేషన్ కోసం జనాలు అనేవి ఖచ్చితంగా వెయిట్ చేసుకుంటారు ఈగర్గా ఎప్పుడెప్పుడు నువ్వు ఎదటి వాడు కింద పడిపోతాడా ఫెయిల్ అవుతాడా వాడు ఫెయిల్ అయినప్పుడు మనం వాడిని ఎప్పుడు క్రిటిసైజ్ చేద్దామా అనే ఒక క్రిటిసిజం కోసం పీపుల్ కీప్ ఆన్ వెయిటింగ్ రాలింగ్ ఆఫ్టర్ 7 ఇయర్స్ ఆఫ్ హర్ గ్రాడ్యుయేషన్ వాస్ ఫెయిల్డ్ ఆన్ ఎపిక్ స్కేల్ ఆఫ్ ది ఫెయిలియర్ కానీ ఇక్కడ ఏం జరిగింది నిజంగానే జనాలు అనుకునేటట్టు ఇదర్ వరల్డ్ వాస్ థింకింగ్ అండ్ రాలింగ్ వాస్ ఆన్ ది ఎపిక్ ఫెయిలియర్ ఇన్ హర్ ఆఫ్టర్ ది 7 ఇయర్స్ తన గ్రాడ్యుయేషన్ అయిపోయిన 7 ఇయర్స్ తర్వాత తను ఒక ఎపిక్ స్కేల్లో ఫెయిల్ అయిపోయింది అంటే లైఫ్లో తను చాలా ప్రాబ్లంలో అంటే ఏదైతే వాళ్ళ పేరెంట్స్ భయపడ్డారో తన గురించి ఏదైతే జనాలు వాళ్ళ గురించి అంటున్నారో చెప్పింది లేదా లేదా ఆ ఎపిక్ స్కేల్లో తను ఫెయిల్ అయిపోయినా నేను ఫెయిల్ అయిపోయాను అని చెప్తుంది చెప్పే రాంగ్ ఎందుకు ఫెయిల్ అయిపోయింది ఏ విధంగా ఫెయిల్ అయిపోయింది యాజ్ అ షార్ట్ లీవ్డ్ మ్యారేజ్ తన లైఫ్ తన మ్యారేజ్ లైఫ్ ఎలా ఉండిపోయింది చాలా చిన్నగా అండ్ షీ వాజ్ హ్యావింగ్ అ డివోర్స్ ఓకే దెన్ అలోన్ పేరెంట్స్ తనకు ఒక డాటర్ ఉంది అండ్ షీ వాజ్ అలోన్ పేరెంట్స్ నా తన పేరు తన డాటర్ని తనే చూసుకోవాలి అలోన్ పేరెంట్స్ అండ్
jobless, okay? Job kuda ledu and homeless, illu kuda ledu, and as poor as possible. Tanu janalu anukunetattu, vaalla parents anukunetattu, she was as poor as it possible because she was a divorced person, she was a lone parent, then she was jobless, homeless, and as poor as possible her parents thought. Tanu parents anukunnanta poor ga tanu maari poyindi ee stage lo. Now the fear of Rowling's parents came to be true as I was the biggest failure, she says. Tane emantundi tana parents bayapadatlugane tane jaru tanu aa failure anedi tanaki ayipoyindi endukante vallu tane emantundi ikkada as nenu oka biggest failure laaga migilipoyanu ani J.K. Rowling cheptundi. Enduku biggest failure laaga tanu migilipoyina antundi endukante because vaalla parents den gurinchi bayapadaru that everything happened in her life. Now what she said, Rowling said that failure is not a fun. ఎందుకంటే నేను మీకు ఇప్పుడు ఇదే మాట చెప్పి ఫెయిల్ అవుతేనే మంచిది, ఫెయిల్ ఫన్ ఫెయిల్ అవ్వడం ఫన్ అది ఇది అనేది నేను చెప్పట్లేదు అని J.K. Rowling చెప్తుంది. ఎందుకంటే బికాస్ ఫెయిలియర్ ఈజ్ నాట్ ఎ ఫన్. సీ మనం అనుకుంటాం ఫెయిలియర్ ఇస్ ద స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ అ సక్సెస్, ఫెయిలియర్ ఇస్ సో అండ్ సో సో అండ్ సో, ఇవి చాలా చెప్పడానికి ఎంత బాగుంటాయో. ఫెయిల్ అయినప్పుడు అంతే పెయిన్ఫుల్గా ఉంటుంది బికాస్ ఇట్ ఈస్ డార్కెస్ట్, ఇట్ ఈస్ పెయిన్ఫుల్, ఇట్ ఈస్ లాంగ్ టర్మ్ అండ్ ఇట్ ఈస్ రియాలిటీ. ఎందుకంటే ఇది ఏదో ఫెయిరీ టేల్ స్టోరీ, ట్రాజిక్ స్టోరీ కాదు, బికాస్ ఇది రియాలిటీలో ఉంటుంది. డార్కెస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్, పెయిన్ఫుల్, ఆ పెయిన్ మీరు ఎవరికి చెప్పలేదు. లాంగ్ టర్మ్ ఇది ఎప్పుడు కంప్లీట్, ఈ పెయిన్ ఎప్పుడు అయిపోతుందో మీకు తెలియదు అనేది రియాలిటీ, అది రియల్గా జరుగుతుంది. కాబట్టి ఫెయిలియర్ ఫన్ అని మాత్రం నేను చెప్పను అని J.K. Rowling చెప్తుంది. బికాస్ ఫెయిలియర్ ఇస్ నాట్ ఎ ఫన్ బికాస్ సీ ఇట్ ఈస్ సో పెయిన్ఫుల్ అండ్ ఇట్ ఈస్ ఇట్స్ ఎ డార్కెస్ట్ పెయిన్ బికాస్ యూ కాంట్ ఎక్స్ప్రెస్ యువర్ పెయిన్ టు ది పర్సన్ బికాస్ దోస్ పెయిన్ కెన్ నాట్ బి ఎక్స్ప్రెస్ బికాస్ ఇట్స్ సో పెయిన్ఫుల్ దట్ ఇఫ్ యూ విల్ యూ కాంట్ ఎక్స్ప్రెస్ ఇట్ అండ్ యూ డోంట్ నో దట్ వెన్ హౌ మచ్ లాంగ్ ఇట్ విల్ లాస్ట్, ఎప్పటి వరకు ఇది ఉంటుందో అనేది కూడా తెలియదు. అది ఎంత నిజం ఉంటుంది, నిజంలో యూ హ్యావ్ టు ఫేస్ ఇట్ ఇన్ ద రియాలిటీ, ఇది నిజం. అండ్ యూ కాంట్ సే దట్ ఇట్ ఈస్ ఓన్లీ జో డ్రీమ్ ఆర్ ఫెయిరీటెల్ అని మనం చెప్పలేదు బికాస్ ఇట్ రియాలిటీ అనేది జరుగుతుంది. Now what J.K. Rowling says, but benefits of failure is it strips away inessential thoughts about oneself and let know what we are and what's our true strength and weaknesses. ఇక్కడ J.K. Rowling ఏమంటుంది, కానీ మనం ఫెయిలియర్ వల్ల ఒక బెనిఫిట్ అని చెప్పొచ్చు. ఏంటి ద బెనిఫిట్స్? ఇట్ స్ట్రిప్స్ అవే ఇన్ఎసెన్షియల్ థాట్స్, మనలోన ఉన్న అనవసరమైన థాట్స్ ఏదైతే ఉంటుందో అవన్నీ అది తీసేస్తుంది. అనవసరమైన థాట్స్ ఎవరి గురించి? మన గురించి. మనం అరే నేను ఇది చేస్తాను మేడం, నేను ఇట్లా ఉంటా మేడం, నేను అడుగుంటా మేడం, నేను ఇది చేస్తాను మేడం అని అంటారు కదా. యూ పీపుల్ సే నో మ్యామ్ ఐ విల్ బి అట్ దిస్ స్టేజ్, ఐ విల్ బి సో సక్సెస్ఫుల్, ఐ విల్ బి సో సక్సెస్ఫుల్, బట్ వెన్ లైఫ్ స్టార్ట్స్ టు టీచ్ యూ ఇట్ నెవర్ గివ్స్ యూ ది లెసన్ ఫస్ట్, ఇట్ విల్ గివ్ యూ ది టెస్ట్ ఫస్ట్ అండ్ దెన్ దెన్ ఇట్ విల్ గివ్ యూ ది లెసన్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ ఆఫ్ ది లైఫ్ దట్ ఇట్ విల్ ఓన్లీ గివ్. ఎప్పుడైతే లైఫ్ మీకు నేర్పడానికి స్టార్ట్ చేస్తుందో అది మిమ్మల్ని ముందు మీకు పాఠాలు చెప్పి తర్వాత మీకు టెస్ట్ పెట్టదు, అది టెస్ట్ పెట్టిన తర్వాత ఆ టెస్ట్ నుంచి వచ్చేదాన్ని మీకు పాఠాలుగా చెప్పేదే లైఫ్. సో లైఫ్ అనేది జస్ట్ మనకి ఎప్పుడు ఒక అరే ఇట్లా చేసుకోమడం అట్లా అని కాదు, బికాస్ వెన్ దేర్ ఇస్ రియల్ లైఫ్ ఆ ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు యూ నో దట్ మీలో ఉన్న కెపాసిటీ అండ్ దెన్ యూ అండ్ లెట్ నో దట్ వాట్ వీఆర్ మనం ఏంటిదో, మనం ఏ పొజిషన్లో ఉన్నాం, వాట్ ఈస్ అవర్ ట్రూ స్ట్రెంత్, మన స్ట్రెంత్ ఏంటిదే, మన వీక్నెస్ ఏంటిదనేది తెలియ చెప్పేదే ఫెయిలియర్. కాబట్టి ఫెయిలియర్ని మనం ఎప్పుడు ఒక నెగిటివ్ కాదు, ఎందుకంటే ప్రతి ఒక్క సిచ్యువేషన్లో యూ గెట్ టు నో సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ దాట్ ఫెయిలియర్ గివ్స్ యూ మోర్ అండ్ మోర్ స్ట్రెంగ్త్ టు గెట్ అప్ అండ్ టు ఫైట్ బ్యాక్. ఆ ఫెయిలియర్ అవ్వడం వల్ల మనకు మన స్ట్రెంగ్త్ వీక్నెస్ తెలుస్తుంది అండ్ అండ్ యూఆర్ నోయింగ్ యువర్ ఓన్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ యూ విల్ బి ఏబుల్ టు గెట్ అప్ అండ్ యూ విల్ బి ఏబుల్ టు ఫైట్ అగైన్ విత్ అ మోర్ అండ్ మోర్ పవర్ దాట్ యూ హ్యావ్ స్టోర్డ్ వెన్ యూఆర్ ఫెయిల్. సో ఫెయిలియర్ ఈజ్ నాట్ ఎ ఫన్, బట్ ఫెయిలియర్ గివ్స్ యూ మెనీ బెనిఫిట్స్ యాజ్ వెల్ యాజ్ విచ్ J.K. Rowling వాంట్ టు టెల్ యూ. ఓకే, ఫర్దర్ దెర్ ఆర్ సో మెనీ పారాగ్రాఫ్స్ రిమైనింగ్ అండ్ వీ విల్ కంటిన్యూ విత్ ఇన్ ది రిమైనింగ్ క్లాసెస్ మా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.